మంచు విష్ణు గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే మాకు శాశ్వత అధ్యక్షుడిగా వ్యవహరించబోతున్నారా అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ సోర్సెస్. వివరాల్లోకి వెళదాం. 2021వ సంవత్సరం అక్టోబర్ నెలలో మంచు విష్ణు గారు మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్ గారితో తలపడి ఆయనను ఓడించి మా అధ్యక్షుడు అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నిక పట్ల తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. మరి ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రకాష్ రాజ్ గారు ఎన్నికల బరిలో ఉండడంతో మోహన్ బాబు గారు ఆగ్రహంతో రగిలిపోయారని, కమ్మవారందరినీ ఇండస్ట్రీలో ఏకం చేశారని, వారి సహకారంతో డబ్బులు బాగా వెదజల్లారని, మరో ప్రక్క వైఎస్ఆర్సీపీ సహకారం కూడా తీసుకుని ఆనాటి మా ఎలక్షన్స్లో గోండాయిజం కూడా చేసి మొత్తం మీద మంచు విష్ణు గారిని గెలిపించుకున్నారని అంటుంటారు ఇండస్ట్రీ సోర్సెస్. మొత్తం మీద ఏమైతేనే మంచు విష్ణు గారు 2021 అక్టోబర్ నెలలో మా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ఊడబడిచిందేమిటా అని తరచి చూస్తే జీరో అని మాత్రమే తెలుస్తోంది. మాకు శాశ్వత బిల్డింగ్ కడతానని హామీ ఇచ్చి ఆ హామీని ఎన్నికల అనంతరం తొంగలో తొక్కారు. మరో ప్రక్క ఆయన మా ప్రెసిడెంట్ అయినప్పటికీ ఆయనను గౌరవించేవారు కానీ పట్టించుకునేవారు కానీ ఎవ్వరూ లేరు. ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేద్దామనుకున్నా హాజరయ్యే నాథుడే లేడు. కాగా మాకు శాశ్వత బిల్డింగ్ కట్టడం మానివేసి ఆ డబ్బుతో జిన్నా, సన్ ఆఫ్ ఇండియా వంటి జీరో షేర్ తెచ్చుకున్న భయంకరమైన ఫ్లాప్ సినిమాలను మంచు ఫ్యామిలీ నిర్మించింది. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గారి 2 సంవత్సరాల పదవీ కాలం 2023 అక్టోబర్ నెలలోనే ముగిసింది. 5 నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ మా ఎలక్షన్స్కు సంబంధించిన ఊసే లేదు. మంచు విష్ణు గారు తన పదవికి రిజైన్ చేసిన జాడే లేదు. ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యగా తెలిసిన విషయం ఏమిటంటే మా ప్రెసిడెంట్ అనేది ఎందుకు పనికిరాని, పైసాకు కొరగాని ఒక తొక్కలో పోస్ట్ అనే నిర్ణయానికి మూవీ ఆర్టిస్టులు అందరూ వచ్చారట. అందుకే వారెవ్వరూ కూడా మా ఎలక్షన్స్ జరిపించండి అంటూ ఇండస్ట్రీ పెద్దలను ఒత్తిడి చెయ్యడం లేదట. సో ఆబ్వియస్లీ మంచు విష్ణు గారే ఇక ముందు కూడా మా అధ్యక్షుడిగా కొనసాగుతారు. కాకపోతే ఆయన మాట ఎవ్వరూ వినరంతే. మరో విధంగా చెప్పాలంటే ఆయనది ఉత్తుత్తి ప్రెసిడెంట్ పోస్ట్ అన్నమాట.